అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను దోశ బ్యాటర్ ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. మొన్న నేను మసాలా దోశ చేస్తున్నానండి, ఒక వీడియో. ఇది ప్లెయిన్ దోశ, ఊతప్పం, అలాగే పునుగులు, గుంత పొంగనాలు అని కూడా అంటారు. అవి చేయడానికి నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నానండి. దోశ బ్యాటర్కి కావలసిన పదార్థాలు చూడండి. నేను, మేము 2 మెంబర్స్ ఇద్దరే ఉంటాం కాబట్టి 1 పావు రేషన్ బియ్యం, అలాగే 1/4 కప్ మినప్పప్పు, అలాగే 1/4 కప్ పెసరపప్పు, 1/2 కప్ శనగపప్పు తీసుకున్నాను, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకున్నానండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ బట్టి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. బియ్యం కూడా ఎక్కువ, అలాగే మినప్పప్పు, ఈ పప్పులన్నీ ఎక్కువగా తీసుకొని వేసుకోండి. మేము 2 మెంబర్సే ఉంటాం కాబట్టి నేను తక్కువ తీసుకున్నానండి. నేను ఈ పప్పులు ఎందుకు ఎక్కువ వేస్తానంటే, ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా ఉంటుంది. ప్రోటీన్స్, కాల్షియమ్స్ అంతా వస్తాయి కదా, అందుకని బియ్యాన్ని నేను తక్కువగానే వాడతాను. ఇప్పుడు చూడండి, ఈ 1 పావు బియ్యం తీసుకున్నాను నేను. ఇది సపరేట్గా నేను కడిగి నానబెట్టుకుంటానండి. అలాగే ఈ పప్పులన్నీ కూడా సపరేట్గా కడిగి నానబెట్టుకుంటానండి. 1/4 కప్ మినప్పప్పు, అలాగే 1/4 కప్ పెసరపప్పు, అలాగే చూడండి 1/2 కప్ శనగపప్పు. నేను వచ్చేసి ఈ మెంతులు వచ్చేసి నేను బియ్యంలో వేస్తున్నానండి. అలాగే ఇందులో నేను అటుకులు వేయడం లేదండి. అటుకులు వేయకుండా అన్నం కూడా, మిగిలిన అన్నాన్ని నేను మిక్సీ, ఇది అంతా మిక్సీ పెట్టేటప్పుడు అన్నం అనేది కొంచెం మిక్సీ పట్టుకుంటానండి. అటుకులైనా వేయచ్చు, అలాగే మిగిలిన అన్నం కూడా వేసి మిక్సీ పట్టి వేయచ్చండి. దోశలు, అలాగే ఊతప్పం, పునుగులు చాలా టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు ఇవంతా నేను 3-4 సార్లు నీళ్ళతో చక్కగా కడిగి నానబెట్టుకుంటానండి, 1 6 గంటల పాటు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 6 గంటల పాటు నానబెట్టుకున్నాను కదా. చూడండి, బియ్యం అనేది చక్కగా నానాయి, అలాగే పప్పులు కూడా చక్కగా నానాయండి. చూడండి, మెంతులు, అలాగే బియ్యం, పప్పులు, మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు అంతా చక్కగా నానేయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. మిక్సీ పట్టుకోవడానికి నేను ఒక జార్ తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు ముందుగా బియ్యం మిక్సీ పట్టుకుంటానండి. చూడండి, నీళ్ళన్నీ వంపేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. చూడండి, నేను బియ్యం నానబెట్టుకున్న నీళ్ళే ఇందులో కొంచెం ఉంచానండి. వద్దు అనుకుంటే ఇలా సపరేట్గా తీసేసి కొంచెం నీళ్ళు ఉంచితే చాలు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూడండి, నేను బియ్యం మిక్సీ పట్టుకున్నానండి. చక్కగా నాకు అందులో ఉన్న నీళ్ళే సరిపోయాయి. కొంచెం అంటే కొంచెం వేసాను. మీరు కావాలంటే బియ్యం నానబెట్టిన నీళ్ళే వేసుకోవచ్చండి, అందులో ప్రోటీన్స్ ఉంటాయి. లేకుంటే ఆ నీళ్ళని నేను వంపేసాను కదా, అలా వంపేసి వేరే నీళ్ళైనా వేసుకోవచ్చండి. నేను కొంచెమే కొంచెం నీళ్ళు వేసి ఇందులో ఉన్న తేమ అంతా సరిపోయిందండి. చూడండి, ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటానండి. ఇందులో బాక్స్లో వేసి పెట్టుకుంటానండి. ఇప్పుడు పప్పులు రుబ్బుకుంటానండి నేను.
చూడండి సగం ఇందులో వేసుకున్నాను ఇంకా సగం ఉన్నాయి ఎక్కువ వేస్తే హెవీ అయిపోతుందని నేను జార్కి హెవీ అయిపోతుందని కొంచెం ఉంచాను కొంచెం రుబ్బుకుంటున్నాను ఇందులో కొంచెం అంటే కొంచెం నీళ్ళు వేసుకోవాలండి ఇందులో తేమ ఉంటుంది కాబట్టి చూడండి నేను కొంచెం అంటే కొంచెం నీళ్ళు వేసుకున్నానండి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను చూడండి స్మూత్ పేస్ట్ లాగా ఎంత చక్కగా మిక్సీ పట్టుకున్నానో చూడండి చక్కగా స్మూత్ పేస్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఇది కూడా బాక్స్ లో వేసుకుంటా ఇది కూడా ఇందులోనే కలిపేస్తున్నానండి ఇప్పుడు మిగతా పప్పు కూడా మిక్సీ పట్టుకుంటానండి చూడండి మిగతా పప్పు కూడా రుబ్బి వేసుకుంటున్నాను చూడండి నేను మొదటి వీడియోలో నేను ఒకసారి చేస్తున్నాను కదా దోశలో అందులో నేను అటుకులు వాడానండి ఇందులో నేను లంచ్ టైం కి చేసిన అన్నం కొంచెం వేసి రుబ్బి వేస్తున్నానండి దోశ బ్యాటర్ లోకి అటుకులు కూడా వేయొచ్చు రేషన్ బియ్యంతో అన్నం చేసుకున్న అన్నం ఒక చిన్న బౌల్ కి వేసానండి నేను అన్నం తో కూడా చాలా టేస్టీగానే ఉంటాయండి దోశలనేవి ఇప్పుడు కొంచెం ఇందులో నీళ్ళు వేసుకుంటానండి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటానండి అటుకులు కూడా వేయొచ్చండి అలాగే కొంచెం అన్నమైన వేయొచ్చు అటుకులనే వేయొచ్చండి చూడండి బియ్యం పప్పులు అలాగే అన్నం మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోనే నేను రుచికి సరిపడా ఉప్పు అలాగే బేకింగ్ సోడా కొంచెం వేసుకుంటున్నానండి ఎందుకంటే ఇప్పుడు నేను ఇన్స్టెంట్ గా టిఫిన్ కోసం దోశలు చేస్తున్నాను అందుకని నేను ఉప్పు అలాగే బేకింగ్ సోడా వేసేస్తున్నానండి ఒక రెండు చిటికలు సోడా వేసాను ఇప్పుడు ఇది చక్కగా ఓసారి ఇలా కలిపేస్తానండి పప్పులు అలాగే బియ్యం అవంతా చక్కగా ఇలా కలిసేటట్టు చక్కగా కలిపి మూత పెట్టేస్తానండి ఒక రెండు గంటల పాటు ఇన్స్టెంట్ గానే వేసుకోవచ్చండి దోశలు ఇన్స్టెంట్ గా వేసిన చక్కగా వస్తాయి దోశలు అలాగే ఒక ఓవర్ నైట్ అంటే రాత్రి అంతా పులియబెట్టిన చక్కగా వస్తాయి ఇన్స్టెంట్ గా వేసిన చక్కగా వస్తాయండి నీళ్ళు అనేది నేను వేయడం లేదండి మీరు కావాలంటే నీళ్ళుగా వేసుకోవచ్చు నేను ఇలాగే వేసుకుంటున్నానండి ఎందుకంటే ప్రోటీన్స్ అనేవి చక్కగా ఉంటాయి నీళ్ళు ఎక్కువ వేయడం వల్ల బ్యాటర్ అనేది ఎక్కువైపోయి కొంచెం నీరునీరుగా అయిపోతుందండి అందుకని మేము ఇద్దరే ఉంటాం కాబట్టి మాకు ఇంత సాలండి ఇంకా ఇది బేకింగ్ సోడా వేసాం కదండి ఇంకా ఇది 1 to 2 అవుతుందండి అప్పుడు కావాలంటే నీళ్ళు కలుపుకోవచ్చండి ఇప్పుడు చక్కగా కలిపేశాను కదా ఒక 2 గంటల పాటు నేను మూత పెట్టేస్తానండి అప్పటి వరకు నేను పితికిపప్పు చారు చేసుకుంటానండి ఇందులోకి పితికిపప్పు చారు గాని పల్లి చట్నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ పుదీనా చట్నీ టమాటా చట్నీ ఏదైనా సరే చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి దోశలోకి అలాగే బొంబాయి చట్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను మూత పెట్టేస్తానండి ఒక 2 గంటల పాటు తర్వాత చూసాం ఇప్పుడు మీకు దోశలు వేయడానికి ఎంత కావాలో అంత ఇలా చక్కగా ఓసారి కలిపేసి ఇందులో వేసుకోవాలండి మీకు ఎంత కావాలో అంత వేసుకొని ఇప్పుడు ఇందులో నేను 4 రెసిపీస్ చేస్తానండి ప్లెయిన్ దోశ అలాగే
ఎగ్ దోస అలాగే గుంత పొంగనాలు పునుగులు అంటారు కదా అది అలాగే ఊతప్పం ఊతప్పం వేస్తానండి ఇంకొక ఊతప్పం వేసి చూపిస్తున్నానండి నేను ఇంకొకసారి ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఇలా వేసుకోవాలండి తరిగిన ఉల్లిపాయలండి ఇలా పచ్చిగా ఉంటుంది కదా అప్పుడే వేసేయాలండి పచ్చిమిర్చి తరగండి అలాగే కొంచెం కొత్తిమీర తరగండి అలాగే క్యారెట్ తరుగు ఇలా వేసేశాక ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు హై ఫ్లేమ్ లో కొంచెం పెట్టుకోవాలండి చూడండి ఒక పక్క చక్కగా దోస వేగిపోయిందండి ఇప్పుడు టర్న్ చేసుకుంటున్నానండి చూడండి ఎంత చక్కగా వేగిందో ఊతప్పం అనేది క్రిస్పీగా దోశ అనేది చక్కగా రెండు వైపులా చక్కగా కాల్చుకున్నానండి దోశ ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటానండి చూడండి వేడి వేడి ఊతప్పం రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది అలాగే చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇప్పుడు నేను గుంత పొంగనాలు చేసే విధానం చూపిస్తానండి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఊతప్పం అనేది చేసి తిని మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో రాయండి ఇప్పుడు గుంత పొంగనాలు తయారీ విధానం చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ప్లెయిన్ దోశ వేసి చూపిస్తాను అలాగే ఎగ్ దోశ కూడా వేసి చూపిస్తాను 1 బెటర్ 4 రెసిపీ అన్నాను కదా అందుకని ప్లెయిన్ దోశ ఇప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి చూడండి ఒక పక్క చక్కగా వేగింది కదా ఇప్పుడు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో టూ సైడ్స్ చక్కగా దోశ కాల్చుకున్నాం కదా ఇప్పుడు ఎగ్ దోశ వేస్తానండి ఇప్పుడు ఎగ్ దోశ వేస్తున్నానండి ఇప్పుడు దీనిపైన నేను ఎగ్ వేసేస్తున్నానండి
ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక నేను మిరియాలు అలాగే ఉప్పు పొడి చేసి పెట్టుకున్నానండి అది వేస్తున్నాను మీకు కావాలంటే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే మిరియాల పొడి అలాగే ఉప్పు మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఆల్్రెడీ అది వేస్తున్నాను ఎందుకంటే ఇది చలికాలం కదా అందుకని తరిగిన ఉల్లిపాయండి ఇది ఆప్షనల్ ఇప్పుడు కొంచెం నూనె వేస్తానండి మీరు మిరియాల పొడికి బదులుగా కారం పొడి కూడా వేసుకోవచ్చండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చిందో ఎగ్ దోశ మన స్పైసీ ఎగ్ దోశ రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను రెండు పక్కల చక్కగా కాల్చుకున్నాను కదా ఇప్పుడు సెపరేట్ తీసి పెట్టుకుంటానండి చూడండి ఇప్పుడు గుంతు పొంగనాలు చేస్తున్నాను గుంతు పొంగనాలు చేయడానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఒక నాలుగు నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలండి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరి అలాగే ఇప్పుడు ఇందులో నేను క్యారెట్ తురుము వేస్తున్నానండి ఇది ఆప్షనల్ ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి ఆల్రెడీ వేసి ఉన్నానండి అందులో అయినా ఇప్పుడు నేను వెజిటేబుల్స్ వేసాను కదా అందుకని వేసి ఒకసారి ఇలా చక్కగా కలుపుకుంటానండి టేస్టీ అండ్ హెల్దీ కూడా అండి ఈ గుంతు పొంగనాలు వెజిటేబుల్స్ వేసాము కదా ఇప్పుడు గుంతు పొంగనాలు తయారీ విధానం చూద్దాం చూడండి ఇప్పుడు గుంతు పొంగనాలు వేద్దాము ముందుగా ఈ గుంతలో నూనె వేసుకోవాలండి నూనె తక్కువ కూడా వాడచ్చు క్రిస్పీగా రావాలంటే మాత్రం నూనె వాడాలండి నూనె కొంచెం వేడెక్కాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం పొంగనాలు చేసుకోవాలండి ఎందుకంటే అడుగుంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అరగుంత వేసుకుంటే అవి పొంగుతాయి కదండి ఇప్పుడు సరిపోతాయండి ఇప్పుడు అన్నీ వేసేసాం కదా ఒక 2 మినిట్స్ మూత పెట్టేయాలండి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి చూడండి ఒక పక్క ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయాయి కదా మూత తీసి చూస్తాం చూడండి ఒక పక్క చక్కగా వేగిపోయాయి ఇప్పుడు టర్న్ చేద్దామండి చూడండి ఒక పక్క ఎంత చక్కగా వేగిపోయాయో
చూడండి అన్ని టర్న్ చేసేసాను కదా ఇప్పుడు ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి వేగించుకుంటే చాలండి మనకి ఎంతో టేస్టీ అండ్ యమ్మీ ఉంతపొగనాలు రెడీ అయిపోతాయండి చూడండి 2 మినిట్స్ అయిపోయాయి రెండు పక్కల చక్కగా వేగిపోయాయి కదండి ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటానండి చూడండి మన యమ్మీ అండ్ టేస్టీ గుంతపొంగనాలు రెడీ అయిపోయాయండి ఇలా నేను ప్లెయిన్ దోశ ఎగ్ దోశ అలాగే ఊతప్పం గుంతపొంగనాలు 4 రెసిపీస్ 1 బ్యాటర్ లో చేసి చూపించాను కదండి మీ ఇంట్లో కూడా ఇలా తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో రాయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్ పల్లీ చట్నీతో ఈ గుంతపొంగనాలు తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి